ఈనాటి మైసూరు వారిపల్లి గ్రామ సభలో మనము మన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు మన నాయకులు. ఇప్పుడు ప్రార్థనతో ప్రశాంతంగా కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనాలి. నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా ప్రార్థనకు శబ్దత లేని నిశ్శబ్దత కావాలి. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్య శ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధురభాషిణి సుఖదాం వరదాం మాతరం, వందే మాతరం, వందే. అందరూ దయచేసి కూర్చోండి. ఇప్పుడు మన అన్నమయ్య జిల్లా కలెక్టరు, జిల్లా మ్యాజిస్ట్రేటు శ్రీధర్ చామకూరు ఐఏఎస్ గారు వారి యొక్క అడ్రెస్సింగ్ ను ఇస్తారు. ప్లీజ్ బి సీటెడ్. గౌరవనీయులైన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన జిల్లా మంత్రివర్యులు మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి కోడూరు ఎమ్మెల్యే గారికి, తిరుపతి ఎమ్మెల్యే గారికి, ముఖ్యంగా ఈరోజు మైసూరు వారిపల్లి గ్రామ పంచాయతీ యొక్క గ్రామ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి, అలాగే ఇక్కడ హాజరవుతున్నటువంటి గ్రామ వార్డు మెంబర్లకి, ప్రజాప్రతినిధులకి, అధికారులకి, గ్రామ సభ సభ్యులైన ఈ గ్రామస్తులందరికీ, మీడియా వారికి అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి గారు అన్నమయ్య జిల్లాలోని మైసూరు వారిపల్లి గ్రామ సభ నిర్వహణాన్ని మొత్తం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఒకేసారి జరుగుతున్నాయి. మరి అందులో మన జిల్లాకి, మన కోడూరు మండలంలో ఉన్న మైసూరు వారిపల్లికి ఎంచుకొని మరి వచ్చినటువంటి మన ఉప ముఖ్యమంత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రామ సభలు అంటే పాలనలో పారదర్శకత, జవాబుదారితనాన్ని ప్రోత్సహిస్తాయి. ప్రభుత్వ కార్యక్రమాలు, బడ్జెట్లు, స్థానిక సంస్థల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, గ్రామస్తుల ముందు ఉంచడానికి, గ్రామస్తులు నిర్ణయాలు తీసుకోవడానికి, భవిష్యత్ నిర్ణయాలు తీయడానికి కూడా గ్రామ సభలు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటాయి. సమాజం మొత్తం భాగస్వామ్యంతో బహిరంగంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి అవకతవకలు లేకుండా చక్కగా కూడా అమలు చేయబడతాయి. మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక విజన్ని అందించి ఉన్నారు. 4 ఇతివృత్తాల్లో కూడా ప్రతి గ్రామ సభ కూడా జరగాలని నిర్దేశాలు పంపించి ఉన్నారు. సో అవే ముఖ్యంగా కూడా గృహావసరాలను తీర్చడం, అలాగే కమ్యూనిటీ అవసరాలు తీర్చడం, అలాగే గ్రామంలో కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ చూసుకోవడం, మరియు ఇతరత్ర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసుకోవడం అనే 4 ఇతివృత్తాల ఆధారంగా మనం గ్రామ సభలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మన పంచాయతీరాజ్ సంస్థకు మూల స్తంభమైన గ్రామ సభలు కేవలం చట్టబద్ధమైన లాంఛనమే కాదు, ఇవి అట్టడుగు ప్రజాస్వామ్య
ప్రజాస్వామ్యం సుపరిపాలన మరియు సామాజిక ఐక్యతకు సాధనం. ఈ గ్రామ సభలో మహిళలు, యువత, అట్టడుగు వర్గాల వారికి చెందిన గొంతులు గట్టిగా స్పష్టంగా వినిపించేలా చూడాలి. చివరిగా మైసూరు వారి పల్లె గ్రామ సభ నిర్వహించడానికి వచ్చినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.